ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నిత్యమైన కార్యక్రమాన్ని మీరు ఆదరించి ప్రేమించి మీరు చేస్తున్న కాలను బట్టి, మీరు చెప్తున్న మీ ప్రార్థన విన్నపాలను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకమారు దేవుని మాటలను ఆలకించే ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి ప్రభా మీ పాదాల సన్నిధికి చేరుతూ ఉన్నాము నాయనా. ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు మీరు కాచి కాపాడి మమ్మల్ని భద్రపరిచారు ప్రభువా. మీ యొక్క కృపలో ప్రభువా మమ్మల్ని ఇంతవరకు నాయనా క్షేమంగా ఉంచారు ప్రభా. ఇదిగో నాయనా, ఇప్పుడు మరొకసారి ప్రభా నీ మాటలను వింటుండగా ప్రభా అందులో ఉన్న మర్మాలను మాతో ప్రభా మాట్లాడి ఆ యొక్క వాక్యములో లోతులోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళి ప్రభా అందులోనున్న మర్మాల ద్వారా మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను బలపరచమని, మా యొక్క జీవితాలను స్థిరపరిచి నడిపించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగముల నుంచి కొన్ని మాటలను మనము ఆలకించడానికి ప్రయత్నిద్దాం. మొదటి రాజుల గ్రంథము 11:38 మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. మొదటి రాజుల గ్రంథము 11:38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేల్ వారిని నీకు అప్పగించెదను. దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను నీకు ఆజ్ఞాపించినది ఏదైతే ఉన్నదో వాటిని నువ్వు విని ఆ మార్గములను నా మార్గములను అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించినప్పుడు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడములను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్టుగా నిన్నును నేను స్థిరపరిచి ఇశ్రాయేలు వారికి నీకు అప్పగించేదను. దేవుడు మాట్లాడుతూ దావీదు గురించి కూడా ఇక్కడ సందర్భాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా యొక్క సేవకుడైన దావీదు చేసినట్లు, నా యొక్క సేవకుడైన దావీదు చేసినట్లు ఆయన కట్టడములను ఎలాగైతే ఆజ్ఞలను గైకొన్నాడో నీవు కూడా అలా చేసినట్లయితే నేను నీకు కూడా తోడుగా ఉండి దావీదు కుటుంబాన్ని ఎట్లాగైతే నేను స్థిరపరిచానో అట్లాగే నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా నేను స్థిరపరుస్తాను అనే వాగ్దానము దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ మనకు చెబుతున్న మాటలు ఏంటి అంటే, మనము ఆయన మార్గాలను అనుసరించాలని, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలని. అలాగే ఎలా అంటున్నాడంటే, ఎగ్జాంపుల్గా దావీదు చేసినట్టు, దావీదు నడుచుకున్నట్టు, దావీదు ఏ విధంగా నడుచుకు ఉన్నాడో, దావీదు ఏ విధంగానైతే దేవుని యొక్క వాగ్దానాలను దేవుని యొక్క మాటలను గైకొని నడుచుకున్నాడో ఆ నడుచుకోవడం వలన దేవుడు సంతోషపడి ఆనందపడి ఎట్లాగైతే దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచాడో మన జీవితాలను కూడా, మన కుటుంబాలను కూడా, మన యొక్క పరిస్థితులను కూడా దేవుడు స్థిరపరుస్తాను అని వాగ్దానం ఇక్కడ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రసంగమా, చాలాసార్లు మనం మన వ్యక్తిగత జీవితాలలో వాక్యాలు చదువుతున్నప్పుడల్లా వాగ్దానాలు వచ్చిన ప్రతిసారి ఈ వాగ్దానం నా కొరకే, ఈ వాగ్దానం నా కొరకే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చాలాసార్లు మనం వాటిని అండర్లైన్ చేసుకొని వాటిని మనం అంగీకరిస్తూ ఉంటాం. ఈ వాగ్దానము దేవుడు నా కొరకు ఇచ్చాడని చాలామంది వాగ్దానాలు ఉండి కూడా వాటిని అనుభవించలేని స్థితిలో ఉండిపోతారు. చాలామందికి వాగ్దానాలు ఉండి కూడా వారి జీవితాలు స్థిరపడలేకుండా పోతాయి. చాలామంది జీవితాలకి దేవుని వాగ్దానం ఉండి కూడా ఆ వాగ్దానాలను వారి జీవితంలో అనుభవించలేని స్థితిలో కూడా చాలామంది ఉండిపోతారు. అయితే దావీదు మాత్రం ఎలాంటి వాడంటే, అతనికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నింటిలో కూడా ఆయన నిలబడిపోయాడు. ఆ దేవుడు కూడా చేసిన వాగ్దానాలు ఆయన పట్ల నెరవేర్చి ఆయన దావీదుకు తోడుగా ఉండి దావీదు సింహాసనాన్ని స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు సింహాసనం స్థిరపరిచిన దేవుడు, ఇది అంత ఈజీగా జరిగిందా అంటే అంత ఈజీగా జరగల. చాలా శ్రమలను దావీదు పొందుకున్నాడు, చాలా ఇబ్బందులను దావీదు ఎదుర్కొన్నాడు. అయితే దావీదు ఏం చేశాడు అనంటే, దావీదు జీవితాలలో, దావీదు కుటుంబాలలో ఎన్నో
కలహాలు వచ్చినాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తన సొంత కుమారుడే తనకు తిరగబడ్డాడు, తన కుమార్తె పాడు చేయబడింది. అయితే ఇన్ని భయంకరమైన సమస్యల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆయన దేవుని ప్రేమించడం మానలేదు, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం మానలేదు, దేవుని యొక్క వాగ్దానాలు గైకొనడం ఆయన మానలేదు, దేవుణ్ణి ప్రేమించడము యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నాడు. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలు గైకొని ఎడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబంను శాశ్వతముగా నేను స్థిరపరిచినట్టు నిన్నును నేను స్థిరపరుస్తాను. అవును, దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. తన కుమార్తె పాడు చేయబడింది, తన కుమారుడు చనిపోయాడు, తన ఇంకొక కుమారుడు ఈ తన తండ్రినే ఆ రాజ్యం నుంచి బయటికి త్రోసివేసిన సమయము, ఒంటరిగా రాజు అడవుల్లోకి ప్రయాణమైపోయి వెళ్ళిపోయిన సమయము. అయితే ఇలాంటి భయంకరమైన స్థితిగతుల గుండా వెళుతున్నప్పటికీ కూడా దావీదును దేవుడు స్థిరపరిచాడు, బలపరిచాడు, దావీదును దేవుడు ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు ఏం చేశాడు, దావీదు చేసినట్లు నువ్వు చేయాలి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఒక రెండు మూడు మాటలను చూసి నేను ఈరోజు మా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఏం చేశాడు దావీదు, దావీదు ఏం చేశాడని దేవుడు ఆ పదాన్ని వాడి అంటున్నాడు. దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేల్ వారి మీదకి నీకు నేను అప్పగిస్తాను అంటున్నాడు. ఏం చేశాడంటే మొట్టమొదటిది కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనంలో దావీదు ఏం చేశాడు అక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు చేసినట్లు నువ్వు చేసిన ఎడల అనే పదం ఇక్కడ మనం చదివాము. దావీదు చేసినట్లు నువ్వు చేయాలి అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ ఎత్తి చూపాడు. అయితే దావీదు ఏం చేశాడు అంటే కీర్తన గ్రంథంలో మనకు కనబడుతుంది, గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు ఏం చేశాడు అంటే ఎప్పుడైతే తల్లి గర్భంలో దావీదు పడ్డాడో ఆ తల్లి గర్భములో అతను పడిన కాడ నుండి లేదా అతనికి ఊహ వచ్చిన నుండి ఆయనకు తెలిసినప్పటి నుండి ఆయన దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు ఏం చేశాడయ్యా అనంటే దావీదు ఆ దేవుణ్ణి ఆ ప్రభువుని ఆ యొక్క సర్వశక్తి మంతుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. నన్ను నా తల్లి కన్న మొదలుకొని నా దేవుడవు నీవే అన్నాడు. వేరే దేవుణ్ణి పూజించుకోలేదు, వేరే దేవుణ్ణి మీద ఆశ్రయించుకోలేదు, వేరే వ్యక్తి మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, లేదా డబ్బున్న వాడి మీద ఆధారపడలేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, సొంత శక్తి మీద జ్ఞానం మీద ఆధారపడలేదు. కానీ చిన్న బాల్యము నుండే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. అంటే చిన్న పిల్లవాడి నుండి దేవుడిని దావీదు ఆధారంగా చేసుకున్నాడు. అందుకనే దావీదు గురించి దేవుడు ఎత్తి చూపి మాట్లాడుతున్న మాట, దావీదు చేసినట్లు. దావీదు ఏం చేశాడయ్య అంటే దావీదు చిన్న వయసులో నుండే దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. చిన్న వయసులో నుండే దావీదు దేవుని మీద ఆధారపడిపోయాడు. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత కన్నది మొదలుకొని దేవుణ్ణి మీదనే ఆయన భారం వేసుకొని దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి మీదనే ఆయన దేవుణ్ణే సర్వస్వంగా ఎంచి ఆయన నడుచుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రే సంగమా, క్రైస్తవుడిగా ఉన్న నీవు, ప్రభువుని విశ్వసిస్తున్న నీవు, బైబిల్ చదువుతున్న నీవు, చర్చికి వెళ్తున్న నీవు, నీ ఆధారం ఎవరే ఉన్నారు? నీ బిడ్డలు నీ ఆధారమే ఉన్నారా? నీ వ్యాపారము నీ ఆధారమే ఉన్నదా? నీ తల్లిదండ్రులు నీకు ఆధారమే ఉన్నారా? నువ్వు సంపాదించిన సంపాదన నీకు ఆధారమై ఉన్నదా? లేదా నువ్వు పోగొసుకున్న ధనము నీకు ఆధారంగా ఉన్నదా? లేదా నీకు తెలిసిన పలుకుబడి ఉన్న వారు నీకు ఆధారంగా ఉన్నారని నువ్వు ధైర్యంగా ఉన్నావా? ఎవరు నీకు ఆధారంగా ఉన్నారు? దావీదును అడిగితే దావీదు అంటాడు, నా బలము నాకు ఆధారము కాదు, నా తల్లిదండ్రులు నాకు ఆధారము కాదు, నా శక్తి నాకు ఆధారము కాదు, కానీ నా దేవుడే నాకు ఆధారము అనే విషయాన్ని అక్కడ ఎత్తి చూపుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే మనము దేవుణ్ణి పూర్తిగా ఆధారం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోతామో, ఎప్పుడైతే దేవుడే నాకు ఆధారమై ఉన్నాడు, దేవుడే నాకు సర్వస్వమై ఉన్నాడు, దేవుడు లేకపోతే అసలు నాకు సహాయమే లేదు, దేవుడు లేకపోతే అసలు నాకు వేరే ఎటువంటి భద్రతే లేదు, దేవుడు లేకపోతే అసలు నన్ను పోషించేవాడే లేడు, దేవుడు లేకపోతే అసలు నన్ను నడిపించేవాడే లేడు, పూర్తిగా 100% దేవుని మీద దావీదు డిపెండ్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం.
అయితే చాలా రోజుల్లో, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది 60%, 40%, 30%, 20% దేవుని మీద ఆధారపడుతున్న వారు కనబడుతూ ఉంటారు. కానీ ఎట్లా ఆధారపడాలయ్యా అంటే 100%, 100%, 100% మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోవాలి. అయితే ఎప్పుడైతే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో, అప్పుడు దేవుడు మన జీవితంలో కావాల్సిన దానిని ఆయనే స్వయంగా దగ్గరుండి చూసి మన కొరకు చేసి పెడతాడు. ఎందుకంటే మనకి ఇంకా వేరే ఆధారం లేదు గనక. ఎప్పుడైతే మనము మన తల్లిదండ్రులను ఆధారం చేసుకుంటామో, ఎప్పుడైతే మన వ్యాపారాన్ని ఆధారం చేసుకుంటామో, ఎప్పుడైతే మన యొక్క శక్తిని, మన బలాన్ని, మన యొక్క సేవింగ్స్ని, మన దగ్గర ఉన్న డబ్బును మనం ఆధారం చేసుకుంటామో, మన దేవుడు ఏ విషయానికి గ్యారంటీ ఇవ్వడు. అయితే మనం ఎంతవరకైతే ఆధారపడుతూ ఉంటామో దేవుడు అంతసేపు కాముగానే ఉంటాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం మొదలు పెడతామో అప్పుడు దేవుడు కార్యం చేయడము మొదలు పెడతాడు. ఒక వాక్యాన్ని మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు 15:29. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాప పడడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే సమూయేలు గ్రంథంలో, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. అంటే ఏ దేవుణ్ణి అయితే ఇశ్రాయేలీ ప్రజలు ఆధారంగా చేసుకున్నారో, ఏ దేవుణ్ణి అయితే దావీదు ఆధారంగా చేసుకున్నాడో, ఏ దేవుణ్ణి అయితే దావీదు పూర్తిగా నమ్మాడో, ఏ దేవుని మీదైతే పూర్తిగా ఆనుకున్నాడో, ఆ దేవుడు నరుడు కాదు. నరుడు కాదు అనే మాట ఇక్కడ ఎందుకు రాయబడి ఉన్నదంటే, నరుడైతే మారిపోతాడు, నరుడైతే తప్పిపోతాడు, నరుడైతే మాటిచ్చి మాట మీద నిలబడకుండా వెళ్ళిపోతాడు. కానీ దేవుడు నరుడు కాదు, దేవుడు మారే దేవుడు కానే కాదు. అందుకని ఇక్కడ అంటాడు, కానీ ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఎప్పుడూ మారడు. ఒక మనిషి నీకు సహాయం చేస్తానని చెప్పి మారిపోతాడు, ఒక మనిషి నీకు ఉద్యోగంలో, వ్యాపారంలో నీకు తోడుగా ఉంటానని చెప్పి మారిపోతాడు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు ఆ దేవుడు నీకు ఎప్పుడు మోసం చేయడు, ఆయన మారనే మారడు. హల్లెలూయా. కానీ మనుషులు చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని మీద నమ్మిక ఉంచకుండా మనుషుల మీద నమ్మిక ఉంచి మనము శ్రమల పాలవుతూ ఉంటాము, మన బాధల పాలవుతూ ఉంటాము, మన కష్టాల పాలవుతూ ఉంటాము. ఎందుకంటే యెషయా గ్రంథం 31:1 ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 31:1, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారింపకయ, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకొని వారు రథములు విస్తారములనియు, రౌతులు బలాద్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిపైన లక్ష పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపక, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములకు ఆధారము చేసుకుని వారు రథములను విస్తారములనియు, రౌతులను బలాద్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎప్పుడైతే దేవుని మీద లక్ష్య పెట్టకుండా, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆనుకోకుండా, ఎప్పుడైతే దేవుని నువ్వు విచారింపకుండా, ఎవరి దగ్గరో బలం ఉన్నదని, ఎవరి దగ్గరో శక్తి ఉందని, ఎవరి దగ్గరో సత్వం ఉందని, వారి మీద వారి దగ్గర రథాలు ఉన్నాయని, వారి దగ్గర రౌతులు ఉన్నాయని, వాళ్ళు బలాఢ్యులని, వాళ్ళ మీద నువ్వు ఆశ్రయం ఉంచుకుంటే ఇక్కడ అంటున్నాడు నీకు శ్రమ కలుగుతుంది. ప్రే సంగమా. అందుకనే మనం చాలాసార్లు మోసపోతూ మనం శ్రమల పాలైపోతూ ఉంటాం. ఎందుకంటే మనం నమ్ముతున్న వ్యక్తి ఒక మనిషి ఉంటాడు, మనం నమ్ముతున్న వ్యక్తి ఒక వ్యాపారమే ఉంటుంది, మనం నమ్ముతున్నది మన సంపదనే ఉంటుంది, మనం నమ్ముతున్నది మన యొక్క వెనకల మన తాత ముత్తాతలు కూడబెట్టిన ధనమై ఉంటుంది. అయితే వీటిని నమ్ముకుంటే నీకు శ్రమ కలుగుతుందని బైబిల్ చెబుతా ఉన్నది. అందుకనే నువ్వు ఎవరిని నమ్ముకోవాలి అంటే సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు నమ్ముకోవాలి. దావీదు ఎలాగైతే ఆయనను ఆధారము చేసుకున్నాడో ఆ విధంగా నువ్వు ఆధారము చేసుకోవాలి. అందుకనే ప్రియసంగమా, దావీదు అంటున్నాడు, నేను తల్లి గర్భములో రూపింపబడినప్పటి నుండి, నేను గర్భవాసినై మొదలుకొనినప్పటి నుండి నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు వలె నువ్వు ఉన్నట్లయితే, దావీదు వలె నువ్వు నా కట్టడాలను, ఆజ్ఞలను గైకొనినట్లయితే నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. దావీదు ఏం చేశాడంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎలుగుబంటితో పోరాడేటప్పుడు దేవుడి మీదనే ఆధారపడ్డాడు. ఆ తర్వాత ఆయన సింహాన్ని చీల్చేటప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడ్డాడు. గోలియత్తు ముందుకు వచ్చి గోలియత్తును ఎదిరిస్తున్నప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడ్డాడు. ప్రియసంగమా, నీ యొక్క
కష్ట పరిస్థితుల్లో నుండి నువ్వు వెళ్తున్నావేమో, వ్యాపారము నష్టంలో ఉన్నదేమో, నీవు కష్టాలు నీ మీద భయంకరమైన స్థితిలోగా నిన్ను అలమటిస్తూ ఉన్నాయేమో, అయితే మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, మనుషుల వైపు చూస్తున్నావేమో, నీకు శ్రమ కలుగుతుంది ప్రియ సంగమా. దేవుని వైపు చూస్తే ఆ దేవుడు నిన్ను ఒకే ఒక రాయిలో నుండి యుద్ధమంతా సమాప్తం చేసుకొని ఇంకా 4 రాళ్ళు మిగిలేలాగా దేవుడు నిన్ను దీవించి నడిపిస్తాడు. దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి దావీదు తన ఆధారంగా చేసుకున్నట్టుగా చూస్తున్నాం. రెండవది దావీదు ఏం చేశాడు, రెండవ విషయాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనములో మనం చూద్దాం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు రెండవది ఏం చేస్తున్నాడంటే నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇంతకుముందు మనము చదువుకున్న భాగంలో నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు కట్టడాలను ఆజ్ఞలను గనికొని ఎడల నేను నీకు తోడై ఉంటానని ఇక్కడ మనం మాట చదువుకున్నాం. నా యొక్క సేవకుడైన దావీదు చేసినట్లు. అయితే ఆ సేవకుడైన దావీదు ఏం చేశాడంటే మొట్టమొదటిది దేవుని మీద ఆధారపడ్డాడు. రెండవది ఏమంటున్నాడంటే నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. ఎంత మంచి విషయం కదా, ఎంత గొప్ప విషయం కదా. చాలాసార్లు సంతోషం ఉన్నప్పుడే మనం స్తుతిస్తూ ఉంటాం, మనకు ఆనందం కలిగినప్పుడే మనం స్తుతిస్తూ ఉంటాం. మన జీవితంలో గొప్ప కార్యం జరిగిన ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా, నీకు వందనాలు ప్రభువా, ఎంత గొప్ప కార్యం చేసావు ప్రభువా, నన్ను విడిపించావు ప్రభువా, నన్ను తప్పించావు ప్రభువా, నా జీవితంలో అసలు నేను అనుకోని విధంగా నువ్వు గొప్ప కార్యాన్ని నా కొరకు నువ్వు చేసి పెట్టావు ప్రభువా అని మనము స్తుతిస్తాము, దేవుని ఘనపరుస్తూ ఉంటాం. ఎప్పుడంటే మనకు ఆనందం కలిగినప్పుడు. కానీ దావీదు అంటున్నాడు దినమునకు 7 మార్లు అంటే దేవుడు కార్యం జరిగించినా జరిగించకపోయినా ఆయన స్తుతించడం మాత్రం మానట్లా. అయితే మన వ్యక్తిగత జీవితాలు ఒకసారి మనము గమనించి చూడాలి ప్రియ సంగమా. మనము ప్రతిరోజు తినడం మనం మానేయము. ప్రతిరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం ఏదో స్నాక్స్ అని తింటాం, మళ్ళీ రాత్రి మళ్ళీ మనం భోజనం ఏదో తింటాం, మధ్యలో ఏదో ఒకటి మళ్ళీ స్నాక్స్ అని ఏదో ఒకటి మధ్యలో చైనీస్ అనో నూడిల్స్ అనో ఏదో మధ్యలో ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అంటే మన యొక్క పూట కొరకు, మన యొక్క కడుపు కొరకు, మన ఆహారం కొరకు మనకు తినాలనిపించినప్పుడల్లా మనం ప్రతిదీ తింటూనే ఉంటాం. కానీ మనం ఇన్నిసార్లు తినడం మానడం లేదే, కానీ మనము దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానేస్తూ ఉంటాం. అయితే ప్రియసంగా నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు ఎన్నిసార్లు నువ్వు తింటున్నావో ఏమో అది నీకు తెలుసు. అయితే నువ్వు ఎన్నిసార్లు తిన్నా కూడా అన్నిసార్లు నువ్వు దేవుణ్ణి స్తుతించు. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణికి అవకాశం ఇస్తే అన్నిసార్లు నువ్వు దేవుణ్ణి గణపరచు. దావీదు అంటాడు నేను 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. అందుకనే ప్రతి విషయములలో మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, మంచి ఆయుష్నిచ్చినందుకు, నిన్ను అన్ని విషయాలుగా దేవుడు కాపాడుతున్నందుకు, ఆయన దూతలను నీకు తోడుగా ఉంచి నిన్ను సంరక్షిస్తున్నందుకు, నీ యొక్క ప్రతి కష్టాలలో, ప్రతి చిన్న చిన్న సమస్యలలో, ప్రతి పెద్ద పెద్ద సమస్యలలో నువ్వు దేవుణ్ణి గోజాడి దేవుణ్ణి బ్రతినాడినప్పుడల్లా ప్రతిసారి దేవుడు నీకు ఏదైతే సహాయం వాటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. అసలు ఎందుకు స్తుతించాలి? స్తుతిస్తే ఏం జరుగుతుందంటారు చూడండి, ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. రెండవ దినవృత్తాంతము 20వ అధ్యాయము 22వ వచనం మీ కొరకు చదువుతాను. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రు పెట్టిన గనుక వారు హతులైరి. అమ్మోనీయులు, మోయాబీలు, షేయూరు మన్య నివాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయరు కాపురస్తులు కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకునుట మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే వారు పాడుట స్తుతించుట మొదలు పెట్టగా. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డల మీదకి యుద్ధానికి 3 రాజ్యాలు వచ్చాయి, ఈ 3 రాజ్యాలు యుద్ధానికి వచ్చాయి, అమ్మోనీయులు వచ్చారు, మోయాబీలు వచ్చారు, షేయిరులు వచ్చారు, వీరు యుద్ధానికి వస్తున్నప్పుడు ఏం చేయాలో దేవుని బిడ్డలకు అర్థం కాల.
అయితే ఒకటే వారికి తెలుసు, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామాన్ని కీర్తించాలి. అయితే వీరందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, గణపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాక్యంలో రాయబడింది, వారు పాడుట స్తుతించడం మొదలు పెట్టగా, వారు పాడుట స్తుతించడం మొదలు పెట్టగా, వారు పాడడం మొదలు పెట్టారు. యుద్ధములో వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారు, వాళ్ళు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. అంటే ఏం జరిగిందంటే, ఇక్కడ వీళ్ళ కత్తులు వీళ్ళ వరలోనే ఉండిపోయినాయి, దేవుని ఖడ్గం మాత్రం దూసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రే సంగమా, ఏం జరుగుతుంది స్తుతిస్తే అంటే, నువ్వు యుద్ధం చేయకుండానే నువ్వు గెలిచేస్తావు. ఏం జరుగుతుంది స్తుతించడం వలన అంటే, ఏ శత్రువు అయితే నిన్ను కృంగదీయాలనుకుంటున్నాడో ఆ శత్రువును నీకు తెలియకుండా నీ స్తుతి ద్వారానే నువ్వు ఓడిచ్చేస్తున్నావు. నువ్వు ఇంకా ఖడ్గాన్ని తీయాల్సిన అక్కర లేకుండా అయిపోయింది, నువ్వు యుద్ధం చేయక్కర్లేకుండా అయిపోయింది. చేయకుండానే అక్కడ శత్రువు ఓడిపోతున్నట్టుగా మనకు కనబడుతున్నాడు. ప్రియసంగమా, అక్కడ స్తుతిటే చేయడం మొదలు పెట్టారు, ఇక్కడ శత్రులు వారిని వారే చంపుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ నోట స్తుతి వచ్చింది, అద్భుతాలు అక్కడ జరగడము మొదలైంది. స్తుతి ఉన్నప్పుడు, స్తుతి మన జీవితంలో ఉండాలి, స్తుతి ఆరాధన ఎల్లప్పుడూ మన జీవితంలో ఉండాలి. మన శరీరంలో, మన జీవితంలో ఒక భాగంగా అది మారిపోవాలి. అందుకనే ప్రార్థన, స్తుతి, ఆరాధన ఎల్లప్పుడూ మన జీవితంలో మనం చేస్తూ ఉంటూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రార్థన అంటే, మనము చాలాసార్లు దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాం. ప్రార్థన అంటే మొరపెట్టుకోవడము. విజ్ఞాపన అంటే ఇతరుల కోసము మనము మనవులు చేసుకోవడము. ప్రార్థన మన కొరకు మొరపెట్టుకుంటాం, ప్రభు ఇది కావాలి అది కావాలి అని. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనము మొరపెట్టుకుంటున్నాం, ప్రభా అతనికి ఇది చేయవా, ప్రభా ఇతనికి ఇది చేయవా అని. కానీ స్తుతి ఏంటంటే, దేవుడు ఏమి చేయకున్నా విశ్వాసముతో చేస్తాడని స్తుతించడమే స్తుతి. ఏమి చేయలేదు దేవుడు, అయినా దేవుడు నా కొరకు చేసి పెడతాడు, అందుకనే నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, అది స్తుతి ఉన్నది. అందుకనే ప్రియ సంగమా, పాత నిబంధన భక్తుల్లో మనం చూస్తాము, ఒకప్పుడు పాత నిబంధనలో దేవుడు కార్యం జరిగించినప్పుడు స్తుతించేవారు, కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు స్తుతిస్తూ ఉండగానే దేవుడు కార్యాలు జరిగించేస్తున్నాడు. అందుకనే ప్రియ సంగమా, మనం చేయాల్సింది ఏంటంటే, మనము స్తుతించాలి. దావీదు ఏం చేశాడంటే, మొట్టమొదటిది గర్భవాసిని మొదలుకొని దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. రెండవది, దినమునకు 7 దేవుణ్ణి స్తుతించినట్టుగా మనము చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. దావీదు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు అంటే, 3 నేను మీ కొరకు చెప్పాలని అనుకుంటున్నాను. 2 గ్రంథము 12:7 నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించిన నీ యజమానుని నగరానికి నీ కనుగ్రహించి. ఇక్కడ ఒక మాట మనం చూస్తాము, పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడి అంటాడు, ఇదిగో దావీదా, దేవుడు నీకు రాజ్యం ఇచ్చాడు, అయితే నువ్వేం చేసావు, నువ్వు పాపము చేసావు అని ఏలెత్తి చూపిస్తాడు. ఏలెత్తి చూపిన వెంటనే దావీదు ఆ యొక్క దైవ సేవకుడికి లోబడిపోతాడు. ప్రే సంగమా, దావీదు చేసినట్టు అనే మాటను నేను మళ్ళీ మళ్ళీ పదపదే అంటున్నాను. ఎందుకంటే సౌలుకు దావీదుకు ఇద్దరు కూడా రాజులే. అయితే సౌలు ఎక్కువ పాపాలు చేశాడా, దావీదు ఎక్కువ పాపాలు చేశాడంటే దావీదే ఎక్కువ పాపాలు చేశాడు. కానీ సౌలు చేసిన పాపాలు తక్కువైపోయినప్పటికీ సౌలు తన యొక్క సేవకుని పోగొట్టుకున్నాడు. అతని జీవితము అంధకారమైపోయింది, అతను చనిపోయినట్టుగా మనము చూస్తున్నాం. దావీదు పాపాలు ఎక్కువ చేశాడు, కానీ దైవ సేవకుణ్ణి ఆయన పోగొట్టుకోలేదు, గద్దెంపుకు లోబడ్డాడు. దావీదు ఏం చేశాడు అంటే, ఆయన దైవ సేవకుడికి తిరగబడలేదు, కానీ దైవ సేవకుడు మాట విని, దైవ సేవకుడి మాటకు లోబడిపోయి, ఆయన నాతాను చెప్పిన మాటకు ఆయన లోబడి, అవును ఆ తప్పు నేనే చేశానని ఒప్పుకొని పశ్చాత్తాపపడి పాప క్షమాపణ దేవుని సన్నిధిలో కోరుకున్న దావీదుగా మనకు కనబడతాడు. అందుకనే దావీదు రాజ్యము స్థిరపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగమా, మనం చదువుకున్న మాట మూలవాక్యం ఏం చదివామంటే, దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనని యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. ఏం చేశాడయ్యా దావీదు అంటే, 3 చేశాడు. 1, ఆయన గర్భవాసి మొదలుకొని దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఎవరిని ఆధారం చేసుకోవాలా, ప్రతి విషయములలో
దేవుణ్ణే ఆధారం చేసుకొని దేవుని మీదనే ఆనుకుని నడుచుకున్న దావీదు మనకు కనబడతాడు. రెండవది, 7 దేవుణ్ణి స్తుతించిన వట్టుగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా స్తుతించేవారిగా మనం ఉండాలి. మూడవది, దైవ సేవకుడి మాటకి లోబడి ఆయన మాటలకు లోబడిపోయి ఆ లోబడి ఆయన పశ్చాత్తాపపడి పాపక్షమాపణ కోరుకొని దైవ సేవకుని పోగొట్టుకోకుండా కలిగి ఉన్న సేవకులు ఒక వ్యక్తిగా దావీదున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియసంగమా, నీ యొక్క జీవితం స్థిరపడాలంటే, నీ యొక్క కుటుంబం స్థిరపడాలంటే, నీ వ్యాపారం స్థిరపడాలంటే నువ్వు కూడా చేయవలసిన ఈ 3 ఒకటి, దేవుని మీద ఆధారపడు. రెండవది, ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతించు. మూడవది, దైవ సేవకులు చెప్పే మాటకు లోబడి వారు చెప్పినట్టుగా నడుచుకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ఆమీన్. ప్రార్థన ద్వారా ముగించుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ మాటలను ఆలకిస్తున్న బిడ్డలందరినీ ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని ప్రభువా మీరు ముట్టండి, తాకండి, బలపరచండి ప్రభువా. ఎంతమంది అయితే అనారోగ్యులుగా ఉండి ప్రభువా ఈ మాటలు ఆలకిస్తున్నారు, బిడ్డలు లేని వారు ఉన్నారో ప్రభువా, వ్యాపారంలో నష్టపోయిన వారు ఉంటున్నారో ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్న యేసు క్రీస్తున్నామమున ప్రభువా వ్యాపారాలన్నీ బలపడుతున్నావు ప్రభువా. అలా ప్రభువా, అలాగే ప్రభువా నాయన, ఎవరికైతే ప్రభువా బిడ్డలు లేరో వారందరూ యేసు క్రీస్తున్నామమున ప్రభువా వారికి మంచి గర్భఫలము దయచేయమని, అనారోగ్యులుగా ఉన్నవారు యేసునామన విడుదల పొందుకొని ఆరోగ్యమును పొందుటకు దయచూపమని, అందరినీ మీరు స్థిరపరిచి బలపరిచి నడిపించమని, మీరే మహిమ పొందమని, ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తునామన ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. ఎవరైనా కార్యక్రమం కొరకు మీరు స్పాన్సర్ చేయాలి, సహాయం చేయాలనుకుంటే మీరు స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేసి మీరు సంప్రదించగలరు. మీ ప్రార్థన విన్నపాలను కూడా మీరు తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.